అన్నట్టు మర్చిపోయాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. సో పరమాన్నం కోసం తయారవుతుంది. సో పల్లెల్లో బెల్లం కలుపుకుంటూ ఉన్నారు. గాడవాళ్ళు అయితే ముగ్గులు విజయాలు ఉండిపోయారు. సో స్టూడెంట్స్ అందరు కూడా సో అందంగా చాలా బాగా చేశారు. చూసారు ముగ్గులు, సో సంక్రాంతి పేరుతో ముగ్గులు, అలాగే గబ్బమ్మ ముగ్గులు, ఈ విధంగా అన్ని రకాల రంగులతో అలరించి చక్కగా సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు. ఆ తర్వాత హరదాస్ తయారు చేస్తాం. హరదాస్ తయారు చేసిన తర్వాత మేడం చేత అలాగే సార్ల చేత సో కొంచెం బియ్యం అలాగే అదే రకంగా కొంచెం డబ్బులు కూడా ఎలాగైతే మన పల్లెటూరులో ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ చేస్తాము, అలాగే సార్ల చేత కూడా కొంచెం చేయించాము. ఆ తర్వాత లాస్ట్లోనే మేడం చదువు తెలియమడేస్తున్నారు. చూసారా, ఆ తర్వాత నేనే కూడా కొంచెం చేసి సో ఫోటో కొద్దిగా చెప్పి కొంచెం పోజ్ ఇచ్చాం. సూపర్ అని చెప్పి చెప్తూ వచ్చాను. చూసారా, అలాగా ఈ తర్వాత వేషధారులు. ఫస్ట్ ఏమో ఈ కావిడ పెట్టేవాడు, అలాగే భర్త మాత చూసారు రెండుసారి కిరీటం పెట్టుకున్నారు కదా తను, ఈ బుడబుడకల వాళ్ళు, అలాగే గొదగండ్ల వాళ్ళు. సో ఆ విధంగా ఇదంతా కుంభదాసులు అండి. వీళ్ళేమో సుధమ్మ వాళ్ళ సెక్రటరీ. ఆ విధంగా రాముడు, లక్ష్మణుడు, సీత, దానికి ఇలా అందరూ తయారవుతూ ఊరికి ఊరేగింపు కోసం కొంత గ్రామానికి వెళ్ళాము. సో అక్కడి నుంచి బసవన్న కూడా బసవ వస్తున్నాడు. ఈ విధంగా అన్ని వేషాలు వేసి పిల్లలందరి చేత ఆ విధంగా తయారు చేసి ఈరోజు సంఘ సంబరాలు అయితే మంచి అంబరణ తగినట్టు సంబరాలుగా తయారు చేసి అన్నట్టుగా మేము సో వెళ్తున్నాం. సో ఇక్కడ చూసారు అందరూ, మా సార్ కూడా హాయ్ చెప్తున్నారు. విశ్వనాథ్ సార్ సో సూపర్గా బాతి బాతి అంటున్నారన్నమాట. అదే రకంగా అనే అందరూ కూడా డిఫరెంట్ కల్చరల్ మంచి కాస్ట్యూమ్స్ తయారు చేసి వచ్చారు. ఇందులో ఎక్కువ వేషధారులు ఉన్నారు. ఈ తెలుగు మేడం గారు సపోర్ట్ తోటి పిల్ల చేత బాగా అందరూ చేయించాం. ఒక మచ్చలింగ మేడం గారు ఇంగ్లీష్ ఇద్దరు హాయ్ చెప్తున్నారు. చూసారా, సో ఈ విధంగా పిల్లలందరినీ కొంచెం చక్కగా తీసుకెళ్ళి ఊరేగింపుతో ఊరందరికీ తెలిసేసేలాగా స్కూల్ తరఫున, స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ విధంగా ఉంటాయి విషయం తెలుసుకొని తెలియజేయడం కోసమే మాకు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇలా మేము తయారు చేస్తాము. సో అందరూ కూడా చాలా బాగుంది, బాగా చేస్తారు అని నచ్చుకున్నాను. ఇతను పిల్లలందరికీ తీసుకెళ్ళి సుధమ్మ హాయ్ హ్యాపీ సంక్రాంతి అని చెప్తుంది. వీళ్ళు కూడా హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ తీసుకెళ్తున్నారు. హెచ్ఎం గారు ఉన్నారు, చూస్తున్నారు. సో ఊరు మధ్యలో ఆగి కొంచెం వీడియో కోసం హెచ్ఎం గారు సలహా ఇస్తే మన చక్క పనిగా చెప్పారు. ఎస్, పిల్లల మధ్యలోంచి అందరినీ హాయ్ చెప్పమని చెప్పి ఇలా వీడియో చేస్తున్న మస్తులో ఎన్ఎస్ మాస్టర్ గారు ఉన్నారు, రమణ గారు, అలాగే మా హెచ్ఎం గారు ఈయన. ఈయన కూడా సపోర్ట్తో ఈ విధంగా మేము చక్కగా చేసామండి. సో ఈ విధంగా బాగుంది. సో పిల్లలందరూ హాయ్ చెప్పి కొంచెం స్పీడ్గా పెంచానికి లేట్ అయిపోతుందండి. సో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది ఆ కావడలో కొంచెం జరదాస్ గారికి దానదక్షలు చేస్తున్నారు. చూస్తున్నారు అది. ఆ విధంగా బసవన్న ముందు ఆ డప్పు డోలకి ముగించే ఒక శివన్ అబ్బాయి. ఇది ఆ ఊళ్ళో రామాలయం. సో మొన్న కొత్త రంగులు వేసినట్టు ఉంది, బాగుంది. ఊరు మధ్యలో వీధుల్లో కూడా తిరిగి ఈ విధంగా అందరినీ కూడా అందరికీ తెలిసేలా. ఊరు చిన్నదే కాబట్టి ఈజీగా తిరగడం మాకు తక్కువ టైం పడింది. సో ఒక మహా అయితే ఒక గంటలో మొత్తం ఆ ఊరంతా ప్రతి వీధిలో తిరిగి మా పిల్లలు చేసిన వేషాలు కానీ ఆ వేషధారణలు చూపిస్తూ అందరికీ సంగ్ర సంబరాలు కూడా మెచ్చిపోతున్నారు, కనుమరుగుపోతున్నాయి. అనేక రకాల వృత్తులు వారు ఉండేవారు. అనేక రకాల కృష్ణుడు, అవి రాముడు, అవి లక్ష్మణుడు, సీత, జానకి, ఇలా ఉర్మిళ, ఇలా అన్ని వేషధారులు కూడా స్త్రీల్లో ఉన్నారు. సో అయినా సరే చూస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. ఈ విధంగా ఒక ఫస్ట్ భోగమంట తయారు చేస్తాం. ఈ భోగమంటలు అయితే తిరగలేదు, చాలా పెద్ద మంట వచ్చేసింది. తర్వాత భోగపల్లి కూడా, భోగపల్లి కాన్సెప్ట్లో భోగపల్లి తీసుకొచ్చి ముందుగా హారతి ఇచ్చి ముగ్గేసి ఒక పిల్లలకి భోగపల్లి పండగ కూడా పిల్ల చేత తర్వాత ఇక్కడ నుంచి చూస్తే డ్యాన్సర్స్ కల్చరల్ వచ్చింది తిరగలేదు. మామూలు సంక్రాంతి వచ్చిన తొమ్మిదని డ్యాన్స్ వేస్తున్నారు. చూసారు, ఇది మా స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొంతలం కోలుగొండ మండలంలో. ఇదందరూ మంచి సంప్రదాయ పద్ధతిగా తయారయ్యి నీట్గా చక్కగా వచ్చి నిర్చిస్తున్నారు. ఇంకా మెచ్చం గారు సుధమ్మ సో చెప్తుంది, చూడండి వినండి సార్, చూద్దాం. కంచి కామాక్షి
మీనాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. మీకిద్దరు పుత్రులు స్వామి, ఒక సుపుత్రుడు ఒక సుపుత్రిక స్వామి. మీ పుత్రుడికి త్వరలో కళ్యాణం జరగబోతోంది స్వామి. మీ చేతి రేఖలో పైన రేఖ ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరెస్ట్ గా మీకు ముందుకు తీసుకెళ్ళబోతోంది స్వామి. మీ ఇంటికి త్వరలో కోడలు రాబోతోంది స్వామి. దీవించి మా పుట్టలో ఎంతకంత వేయండి స్వామి. సోదయం తర్వాత డ్యాన్సులతో దింస డ్యాన్స్ బాగా పాపులర్ ఇక్కడ. సో అరకులో చూస్తుంటారు, కానీ ఇక్కడ మనకు స్కూల్లోనే ప్రతి ఈవెంట్కి దింస సాంగ్తో మనం అలరించిపోయి వేస్తూ ఉంటారు, చాలా బాగా వేస్తుంటారు. సో అరకులు ఎంత ఫీలింగ్ ఇవ్వగలుగుతుంది. సో పిల్లలందరూ కూడా చూసి ఆనందపడుతూ ఇలా ఈత డ్యాన్సెస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పిల్లల ఆడపిల్లలందరూ కూడా సంక్రాంతి వచ్చింది సాంగ్స్ వేసి కన్నమేశారున్నారు. తల్లి మేడ ముగ్గులేస్తున్నారు, భోగ ముగ్గేసి భోగమంట స్టార్ట్ చేస్తారు. సో ఇది విషయం. ఇందులో ఈ భోగమంట వేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా చుట్టూ మొత్తం పిల్లలు సంక్రాంతి పాటలు పాడుతూ ఆ విధంగా సో డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి. ఈ విధంగా చివరికి పెద్ద మిగతా కమలు ఉండిపోయి అని చెప్పేసి ఇంక పిల్లలందరూ కూడా చాలా మొత్తం కమలను పడేసారు. చూసారా, సో పెద్ద మంట వచ్చింది కానీ భయపడి దూరంగా ఉండమని చెప్పేసి పిల్లలు కొంచెం సక్రెట్ కొంచెం తర్వాత మంట అయిన తర్వాత టీచర్స్ పిల్లలు కలిపి గొబ్బియ్యల సాంగ్ వేసి చివరికి ఆ విధంగా చుట్టూ తిరిగి ఆ విధంగా ముగించాము పాటలతోటి. సో ఇదండి ఈ సంవత్సరము మా ఒక కొంతల స్కూల్లో ఈ విధంగా మేము కంప్లీట్గా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇందులో నేను ఎందులేనంటే నేను విడిదీసేది నేనుగా పెట్టి తర్వాత భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. సంక్రాంతి వంటకాలు సంప్రదాయ వంటకాలతో సహా భోజనం చేసి విధంగా ముగించాం. సో థ్యాంక్ యూ వెరీ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.